రండి వాడలోనికి అన్నాడు ఆయన. ఓడలోనికి పోదాం రండి అని ఆయన అంటే ఈయన ఈ పట్టణం విడిచి పోదాం రండి అని పిలుస్తున్నాడు ఈయన. ఆయన ఎవరిని పిలిచినారా లేదు, ఈయన అల్లుడిని పిలుస్తున్నారా అట్లేదు. ఎవరు రారు, పాపాన్ని విడిచిపెట్టి రావడం ఎవరికి ఇష్టం ఉండదు ప్రేమిన వరలారా. చూడండి చివరికి బంధువులు కూడా రాలేదు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడి నుండి నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరు బయట ఉంచిరి. 19వ వచనం, నా ప్రాణం రక్షించట వలన నీవు నా ఎడల కనుపరచిన నీ కృపను గణపరిచితి అన్నాడు లోతుగారు. అయ్యా నా ప్రాణం రక్షించావు. లోతు ఎందుకు దేవునికి ఇష్టడయ్యాడు తెలుసా, నీతిగల తన హృదయాన్ని నొప్పించుకుంటున్నాడట. పాపం చేయనివాడిగా ఉన్నాడు ఆయన. అందుకే మహాత్ముడు అనే పదాన్ని ఉపయోగిస్తారు లోతుకి. ఒకవేళ లోతు లాంటి జీవితమే మందైతే, మన బంధువులందరూ ఒకవేళ మనల్ని విస్మరిస్తే, చివరికి మన ఇంటి వారే భార్య ఏమైపోయింది, ఉప్పుస్తంభం అయిపోయింది, లోకాశలు ఇంకా ఆమెను వెంటాడుతున్నాయి, వెనక్కి తిరిగి చూసింది, కుమార్తెలు పాడైపోయారు, చివరికి మిగిలింది ఎవరు, లోతు. సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో దేవునికి దక్కిన ప్రతిఫలం ఎంతంటే ఒక్క లోతే, లోతు. సొంత రక్షణను కొనసాగించాడైన, సొంత రక్షణ. నీ పరిస్థితి నోవహా లోత. మనుషు కుమారుని దినాల్లో ఇద్దరులో ఎవరిలా ఉన్నాం మనం? మన కుటుంబాన్ని కూడా రక్షించుకునేవారమా? కుటుంబాన్ని రక్షించుకోలేకపోతే కనీసం మన సొంత రక్షణనైనా కొనసాగించేవారమా? పౌలు గారు ఏం చెప్తున్నారు తెలుసా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12-13 చూద్దాం ప్రేమిన వల్ల. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మీతో లేని, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అంటున్నాడు ఆయన. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయాసంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. దేవుడే, మీరేమీ సాధించలేరు, మీ వలనేమీ కాదు, కనీసం మిమ్మల్ని మీరైనా రక్షించుకోండి అంటున్నాడు ఆయన. దేవుళ్ళకి వచ్చిన మనము, ఎవరో రావట్లేదని, కుటుంబంలో ఎవరు నమ్మట్లేదని మనం దేవుళ్ళ నుంచి బయటికి పోకూడదు. మన సొంత రక్షణను కొనసాగించుకుంటూ ఉండాలి. దేవుడు మనకు సహాయం చేస్తారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవించాలి. లోతు ఈ విషయంలో తను తను కాపాడుకోగలిగాడు దేవుని కృపను బట్టి. నీతి చేసిన లోతు ఆయన. మరి మన పరిస్థితి ఎలా ఉంది అంటే, మనుష్య కుమారుని దినాలలో కుటుంబాన్ని కాపాడుకునేవారు కొద్దిమంది అయితే, చివరికి ఆ కుటుంబాన్ని కూడా కాపాడుకోలేక తన సొంత రక్షణను కొనసాగించేవారు కొద్దిమంది ఉంటారన్నమాట. లేదా ఆ రక్షణను కూడా జరిగించుకోలేని వారు ఉంటారు. ఏది ఏమైనా మీరు దేవుని వారిగా బ్రతికితే దేవుడు మీకు తోడుంటాడంతే. లోతును కాపాడుతున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాలని అగ్నిగంధకాలతో భస్మం చేసి నీతిమంతుడని లోతును కాపాడిన దేవుడైనా. మీరు నేను నీతిమంతులం అయితే ప్రపంచాన్ని నాశనం చేసినా సరే మనల్ని కాపాడతాడైనా. ఆయన ఏమన్నారు తెలుసా, ఈ కాలంలో ఒక్కరు, మీలో ఒక్కరున్న, 10 మంది ఉన్నా సరే సొదొమ గొమొర్రాలను కాపాడనన్న దేవుడు. 10 మంది ఉంటే కాపాడుతానన్నారు, ఒక్కరు తగ్గినా కాపాడ్డాయన. అలాంటిది ఒక్కరున్నా సరే కాపాడతానంటున్నారు. ఇప్పుడు యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూసి తెలుసుకునుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయాన్ని జరిగిస్తూ నమ్మకముగా ఉండే యత్నించుచున్న
ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను ఆ పట్టణాన్ని క్షమించేస్తానంటున్నాడు ఆయన. ఒక్కడు, మీరు ఒక్కరుంటే మీ కుటుంబం కొంతకాలం సజీవంగా కాపాడబడుతుంది, మీరు ఒక్కరుంటే మీ ప్రాంతం కొంతకాలం సజీవంగా కాపాడుతుంది. వాగ్దానం చేస్తున్నారు దేవుడు. సుధము కుమారుల విషయంలో లోతును మాత్రమే కాపాడిన దేవుడు ఇప్పుడు నీ భక్తిని బట్టి, పవిత్రమైన మన భక్తిని బట్టి మనకు కొంత అవకాశాన్ని ఇస్తున్నారు. అర్థం చేసుకోగలిగితే ఒక్కడు నీతి న్యాయాలు జరిగిస్తే చాలు, ఆ పట్టణాన్ని నేను క్షమిస్తానంటున్నారు. యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసములకై ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టించుచున్నావు. నీ వారిని కొట్టేతివి కానీ వారికి దుఃఖం కలగటం లేదయ్యా. ఆయన శిక్షిస్తున్నాడు, కొడుతున్నాడు, కానీ దుఃఖం రావట్లేదట. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగట్లేదు. ఇంకేం చేయాలండి? వారిని క్షీణింపజేస్తున్నావు కానీ శిక్షకు లోబడ్డలేదు. కొడితే కొట్టండి, మారే ప్రసక్తి లేదంటున్నారు ప్రజలు. ఇప్పుడు గొడవలు, సమస్యలు, ఎంతో సతమతమైపోతున్నారు. గాయమైనా మనిషి హృదయం మారటం లేదు. ఇలాంటి పరిస్థితులు అయితే మనం మన విషయంలో మాట్లాడుతూ నువ్వొక్కడు సరిగ్గా ఉండంటున్నాడు ఆయన. ఒక్కడు ప్రజలందరూ చెడిపోతే అయితే నోవహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడాయను అని నేర్చుకున్నాం మనం. ఇప్పుడు సుధము గుమ్మర ప్రజలందరూ చెడిపోతే అయితే లోతు ఊరు గవిని యొద్ద దినదినము తన నీతిగల హృదయాన్ని నొప్పించుకుంటున్నాడు ఆయన. నేర్చుకుంటున్నాం మనం. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక బిడ్డగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక తండ్రిగా కొనసాగుతున్నావేమో కుటుంబంలో. నీ నీతి నీ కుటుంబాన్ని కాపాడుతుంది. కొంతకాలం, ఇప్పుడే మరణశిక్షకి ఎవరైనా వచ్చేస్తే కొంతకాలం వారిని ఉంచుతాడు ఆయన. మరి లోతు నీతి ఎవరిని కాపాడింది? లోతు నీతి కూడా తన తర్వాత సంతానాన్ని కాపాడింది. ప్రేమిన వారలారా, లోతు నుంచి ఉద్భవించిన వారే మోయాబీలు, అమ్మోనీలు. దేవుడు ఆ జనాంగాన్ని మర్చిపోలేదు. అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకుంటే లోతును బట్టి ఈ జనాంగాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. నీతిగల దేవుడు. భక్తి కలిగి ఉంటే ఆయన మనల్ని, మన తర్వాత మన సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. దావీదు భక్తి కలిగి ఉన్నాడట. నీ సంతానము నీ తర్వాత సింహాసనం మీద కూర్చుంటారు. నీకు సింహాసనాన్ని పరిపాలించిన వాడు ఒక్కడు కూడా ఉండక మానడు. ఆ వాగ్దానం చేసిన ఆయన చివరికి ఆ సంతానంలో యేసుక్రీస్తును కూడా ఆ వంశంలోనే పుట్టించాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ప్రేమిన వారలారా, లోతుకు కూడా అన్యాయం ఏం జరగలేదు. తర్వాత ఇశ్రాయేల జనాంగం ఐగుప్తు శంకెలను తెంచుకుని మోషే గారి నాయకత్వంలో వస్తున్నప్పుడు మోషే గారికి ఆజ్ఞాపిస్తూ కొన్ని మాటలు చెబుతాడు ఆయన. చూద్దాం, ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానానికి 6 దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చి తిని వారి భూమిలో ఏదియో మీకు ఇవ్వను అంటున్నాడు తన ఇష్టమైన జనాంగానికి. ఇస్రాయేళ్ళకు కూడా ఇవ్వనన్నాడండి ఆ స్వాస్థ్యాన్ని. ఎందుకంటే లోతును బట్టి ఆ లోతు జనాంగమైన మోయాబీలకు ఇచ్చేసాను అంటున్నాడు ఆయన. అంటే లోతును జ్ఞాపకాల్లో ఉంచుకున్నాడు ఆయన, ఉంచుకున్నాడు. మరో జనాంగం అమ్మోనీయులు. ప్రేమైన వరలరా, వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు. 19వ వచనం, ఇదే 2వ అధ్యాయం 19, వారిని బాధింపవద్దు. ఎవరిని? 18వ వచనంలో, అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. ఏలైనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యమును ఇవ్వను. అమ్మోనీయుల స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వను, అది వారిది, లోతు సంతానానిది. లోతు, లోతు, లోతు అనే పదాన్ని దేవుడు పదే పదే ఎందుకు గుర్తు చేస్తున్నాడో తెలుసా? లోతు నీతిమంతుడు, తన కుటుంబాన్ని కాపాడుకోవడం కుదరలేదు.
తన ప్రజలను మార్చలేకపోయాడు, కానీ తనను తాను పాడు చేసుకోకుండా కాపాడుకున్నాడు. అంత పాడైపోతుందండి అని చెబుతుంటే మనం పాడైపోయి, కనీసం మనల్ని మనం కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నామంటే ఏమనాలి? కుటుంబాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం, మన ప్రజలను రక్షించుకోవడం మన కర్తవ్యం. కుదరట్లేదా, పోనివ్వండి, నోవహు గారిలా కుదరకపోతే కనీసం లోతు గారిలా మిమ్మల్ని మీరైనా కాపాడుకోలేరా? దాని ఆశీర్వాదం తర్వాత తరాలో చూస్తాం మనం. మోయాబీల జోలికి ఇస్రాయల్ని వెళ్ళొద్దన్నాడు ఆయన. ఎంతటి బలాంగమైన జనాంగానైనా సరే వారి చేతులకు అప్పగించిన దేవుడు మోయాబీలను అప్పగించలేదు, అమ్మోనీలను అప్పగించలేదు, వారి స్వాస్థ్యాన్ని నిలబెట్టేశాడు ఆయన. ఈ మోయాబీలు అమ్మోనీలు లోతు సంతానం ప్రేమిన వరలారా. లోతు నీతి తర్వాత పిల్ల పిల్ల తరాన నిలిచిపోయింది. అంతేనా, యేసుక్రీస్తు వారి వంశావళిలో ఈ రెండు గోత్రాలను ఇంక్లూడింగ్ చేస్తున్నాడు ఆయన జాగ్రత్తగా. బాగా దీన్ని పరిశీలించడం నాకు అర్థమవుతుందండి. మోయాబు దేశం నుంచి యేసుక్రీస్తు వంశావళిలోనికి ఒక స్త్రీని తీసుకుంటాడు ఆయన. ఆమె పేరు రూతు. మోయాబు స్త్రీ ఆమె. ఎలీమెలకు, నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్తారు. మహ్లోను, కిల్యోను ఇద్దరు కొడుకులు. ఎలీమెలకు చనిపోయాడు, ఇద్దరు కొడుకులకి ఇద్దరు స్త్రీలను ఇచ్చి పెళ్లి చేస్తారు. ఓర్పా, రూతు ఇద్దరు కొడుకులు చనిపోతారు. ఈ కోడలతో అత్త మాట్లాడుతుంది, నేను బెత్లెహేముకు వెళ్ళిపోతానమ్మా, దేవుడు ఆ ప్రజలను కరుణించాడు అనగానే మేము వస్తామంటారు, వద్దు మీ ఇంటికి వెళ్ళిపోమనగానే ఓర్పా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ రూతు వెళ్ళదు. ఎక్కడికి వచ్చేస్తుంది? బెత్లెహేముకి. మోయాబు స్త్రీ బోయెజ్ని వివాహం ఆడుతుంది. దావీదు వంశావళిలోనికి వచ్చేసింది ప్రియమైన వాళ్ళరా. దావీదు కంటే పితరుడు బోయెజు, బోయెజు ఓబేదును కంటాడు, ఓబేదు యెషయిని కంటాడు, యెషయి దావీదును కంటాడు. దావీదు గర్భవాసాన ఉద్భవించిన వాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. చూసారా వంశావళి ఎలా చేర్చాడో, మర్చిపోలేదు మోయాబీలు దేవుడు. రూతు గ్రంథం 1:4 రూతు మోయాబు స్త్రీ అని ఉంది. మరి అమ్మోనీయుల పరిస్థితి, అమ్మోనీయులను కూడా జత చేస్తున్నాడు. అమ్మోనీయులను కూడా, అమ్మోనీయుల నుంచి ఒక స్త్రీని తీసుకుంటాడు ఆయన. సొలొమోనుకు భార్యని చేస్తాడు, జ్ఞానవంతుడు సొలొమోను. ఆ సొలొమోను గర్భవాసన రెహబామును పుట్టిస్తాడు. ఆ రెహబాము తర్వాత అభియా, ఈ వంశావళి అంతట్లో నుంచి వచ్చినవాడు యేసుక్రీస్తు. ఎందుకు మర్చిపోలేదు ఆయన? మర్చిపోలేదు. మోయాబు స్త్రీలలో నుంచి రూతుని తీసుకున్నాడు, అమ్మోను స్త్రీలలో నుంచి నయమాను తీసుకుంటాడు. నయమా ఆమె పేరు. మరలా ఈ వంశావళిలో కలుపుతున్నాడు. అబ్రహాము వంశావళి ఇది, ఇస్రాయేలులు అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము నీతి లోతును కాపాడింది, లోతు నీతి మళ్ళా తన సంతానాన్ని అబ్రహాము వంశావళిలో చేరుస్తుంది. ఎక్కడ తప్పిపోయాం మనం? మన బిడ్డలు ఎక్కడ తప్పిపోయారు? మరలా దేవుళ్ళను తీసుకురాగలమా తీసుకురాలేమా? మన భక్తి. ఎందరో బిడ్డల కోసం తల్లులు కన్నీరు గారిస్తే ఆ బిడ్డల గొప్ప దైవజనులైన చరిత్ర ఉందండి. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనుష్య కుమారుని దినాలలో మీరు నోవహ, లోత, మీ కుటుంబ పరిస్థితిని బట్టి ఆలోచించండి. మీరు ఎవరికైనా చెప్పగలరా, మార్చగలరా, మీ ప్రాంతాన్ని సరిదిద్దగలరా, లేదా విడిచిపెట్టేయండి, కనీసం లోతులాగైనా జీవించగలరా? లోతులాగైనా. లోతు దినాలను జ్ఞాపకం చేసుకోనండి. సుధుమ గుమ్మర్రాలు పాడైపోయి పోనీ మన ప్రాంతాలన్నీ పాడైపోయినాయేమో, లోతు పాడైపోలేదు. మనం పాడైపోకూడదు. అది నిజమైన భక్తి, అది యథార్థమైన భక్తి. ప్రజలందరూ పాడైపోయినప్పుడే దేవుడు మరింత తేటగా చూస్తుంటారు, ఎవరైనా ఉన్నారా నీతిగానని. అప్పుడు మనం కనపడాలి. మనల్ని మర్చిపోడైనా, విడిచిపెట్టే దేవుడు కాదైనా, ఎల్లకాలం తన కృపను మనకు తోడుగా ఉంచుతాడైనా. కాబట్టి ప్రేమైన వారలారా, మనుష్య కుమారుని దినాలలో జరిగినట్టు నోవహు దినాలలో జరిగింది, లోతు దినాల్లో జరిగిందని నేర్చుకుంటున్నాం.
మరి మనుష్య కుమారుని దినాల్లో ఎలా ఉంటుంది? రేపటి దినాన్ని నేర్చుకుందాం. ఈ మాటలన్నీ మీ హృదయాల్లో ఉంచుకోండి. మన భక్తి జీవితాన్ని మరింత మెరుగుపరచండి. తుప్పు పట్టిపోయిన ఒక కత్తిని తీసుకెళ్ళి కాస్తంత నూరితే మెరుస్తుందండి, తెగుతుందండి అది మళ్ళానే. ఒకవేళ మన భక్తి జీవితం ఎక్కడైనా ఆగిపోయిందేమో, ఈ మాటలను బట్టి కాస్త పొదులు పెట్టండి. మరల పనిచేస్తుంది, మరల సాధారణంగా వాడబడాలండి మనం అందరం కూడా. ఇది దేవుని ఆశ. అందుకే మాటలు మనకి వినిపిస్తున్నారు ఆయన. ఏమన్నా చూడండి, ఒక చర్చిలో మనకు అవకాశం వచ్చిందండి. దేవుడిచ్చారు సంఘస్థుల హృదయాలను, సేవకుల హృదయాలను మార్చి ఈ ఆలోచన ఇచ్చి ఈ కార్యాన్ని జరిగించాలన్న మనసిచ్చి జరిగిస్తుంటే మనం అందరం వింటున్నామండి. మందేముందండి, మేము వచ్చేసరికే అన్నీ రెడీ చేసేస్తున్నారు. ఇందాక సహోదరులు అంటున్నారు, నేను వంట పని చేస్తున్నానండి అంటున్నారు ఈరకొండల గారు. చక్రవర్తి గారు ఇవన్నీ ఆయనే రెడీ చేసేసుకుంటున్నారండి. రాజుగారికి ఏం పని లేదు, ఏమి లేదు, ఈ పనంతా వారే చక్క పెట్టుకుంటున్నారు. నాకు చాలా బాధ అవుతుంది ప్రేమిన వాళ్ళ. వీరే అంతగా కష్టపడుతుంటే మనం వచ్చి ఏమి నేర్చుకుంటున్నాం, ఎలా జీవించాలి, ఎందుకు ఉద్దేశింపబడిన ఈ సభ, ఈ మాటలు ఎవరి కొరకు? మారగలమా, మార్చుకోగలమా, మన జీవిత విధానాన్ని దేవునికి అనుకూలంగా త్రిప్పేయగలమా? ప్రయత్నించి చూడండి, దేవుడు సహాయం చేస్తారు. అట్టి కృపాభాగ్యమును దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాదయ కనికరములు కలిగిన మా కన్న తండ్రి, మీ ప్రేమ చొప్పున నా తండ్రి, మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి, ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. లోతు నా తండ్రి తన నీతిగల హృదయాన్ని నొప్పించుకున్నాడయ్యా. ప్రభువా, మాలో కూడా నీతి ఉంది నాయన, మాకు నొప్పి తెలుస్తుంది ప్రభువా. ఎవరైనా రక్షణ లేకుండా మరణించినప్పుడు మాకు గుర్తొచ్చేది నరకాగ్నిగుండమే. ప్రభువా, ఎవరైనా మా కళ్ళ ముందు తారసపడినప్పుడు మా హృదయమును పదే పదే ఒత్తిడి చేస్తుందయ్యా మీ గురించి చెప్పమని. అంటే మాలో నీతి ఉంది కదయ్యా, ఆ నీతిని బట్టి మమ్మల్ని నొప్పించుకొని పాపంలో పడిపోకుండా ప్రయత్నిస్తే నాయన మీరు మాకు తోడుగా ఉంటారు. మీ దీవెన మా తర్వాత తరాలకు ఇస్తారు తండ్రి. అట్టి విధమైన జీవితాన్ని మా అందరికి అనుగ్రహించి మీ కృపలో భద్రపరిచి రేపటికి సిద్ధపరచమని కోరుతూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపన అడిగి పొందుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని దైవదాసులుగా అప్పగిస్తున్నాం.